వరంగల్ జిల్లా కమలాపూర్ అంబాల మాదనపేటలో ముక్కిని సమ్మయ్య అనే వ్యక్తి ఇలా తన గోడు విరిపించుకున్నాడు. నాకు పక్షవాతం వచ్చింది, నాకు ఒక బిడ్డ ఉంది, 490 సర్వే నంబర్, 30 గుంటల భూమిని నేను 30 సంవత్సరాలుగా సాగు చేసుకుని తిన్నుకుంటున్నా. అప్పుడు నా పేరు మీదనే బాయ్ కూడా వచ్చింది. ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం ధరణి వచ్చాక కుమ్మరి కుమార్ అనే వ్యక్తి అక్రమంగా దొంగ పట్టాన్ని చేయించుకొని అన్యాయంగా దున్నుకుంటున్నాడు, నన్ను బెదిరించి సాగు చేసుకుంటున్నాడని పోలీసులతో చెప్పినా వినకుండా నేను పట్టా చేయించకుండా ఏం చేసుకుంటావో చేసుకో, నీ ఇంటికి వచ్చి తలుపులు తాళాలు పగలగొడతా అన్నాడు. పెద్ద మనుషుల్లా సర్పంచ్ చెప్పిన ఊర్లో పంచాయతీలో నీ భూమిని నీకు వస్తుంది అని సంతకాలు పెట్టి పాపం ఈ ముసలోని గోస పుచ్చుకుంటున్నావు, వాళ్ల భూమిని ఇవ్వమని చెప్పి సంతకాలు చేశారు అని మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నాకు నా బిడ్డకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మేము మాదనపేట నుంచి వచ్చిన. ఎక్కడ? కమలాపురం మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్. కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను. కలెక్టర్ ఆఫీస్లో మేడం. ఇది ఎవరు? మాదనపేట. మాదనపేట కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చిండు? మాది ఎందుకు వచ్చినామంటే ల్యాండ్ కుమ్మర కుమారి మర్రబడి దుంతాండు అప్లికేషన్ ఇచ్చినాం కలెక్టర్. పట్టా ఎవరి పేరు మీద ఉన్నది? పట్టా చేసుకున్నానని వాడు మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కు ఈ లెటర్ అక్కడ ముట్టినవలే ఎంఆర్ఓ దగ్గరికి పోయినాక ఏం చేసింది కాదంటే వీడు కాగితాలు పట్టుకపోయి పిలిపించింది. పిలిపించినాక కాగితాలు పట్టుకపోయి అక్కడ నా పేరట పట్టయింది, ఏం చేసుకుంటారో చేసుకోకపోయిందని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది. పోలీసు వాళ్ళకి చెప్పినా? పోలీసు వాళ్ళకు చెప్పినా, పోలీసు వాళ్ళు కానీ ఎస్ఐ కానీ ఎవరికి చెప్పినా వాడు వినటం లేదు. పెద్ద మనుషులు? పెద్ద మనుషులు చెప్పినా, ఊరికి పెద్ద మనుషులు చెప్పినా, సంతకాలతో ఉన్నాయి కాగితాల మీద చెప్పినా వినటం లేదు. పెద్ద మనుషులు తీర్పు ఏమొచ్చిండు? పెద్ద మనుషులు తీర్పు మన ఎక్సెస్ సరే నేను భూమిలో పంట పెట్టిన పంటతో నిత్తాను కదా అని 15,000 రూపాయలు సూత తీసుకున్నాడు. తీసుకొని సూత గెట్టు పెడతానన్నారు. వాళ్ళు సంతకం చేసిండు కాగితం, వాళ్ళ అయ్యా వాళ్ళ అన్న వాడు ఆ కాగితంలో సంతకం చేసిన కానీ భూమి వదిలిపెడతలేదు. ఎంఆర్ ఆఫీస్కు పోయి నాకే పట్టయిందని వాడు ఎగిరేస్తాడు సార్. కలెక్టర్ గారికి దరఖాస్తు రాసిందా? కలెక్టర్ గారికి దరఖాస్తు రాసిన రాత్రనే అక్కడికి పంపించింది ఎంఆర్ఓ దగ్గర సైన్ పెట్టి ఇంకా మా భూమి పట్ట చేసుకున్నాడు. ప్రభుత్వం ఏం చేస్తారు చేసి మా భూమి మాకు ఇప్పియాలి. నాలుగు లాండ్ నాది 30 గుంటల లాండ్, వాడు దొంగ పట్ట చేసుకున్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా ఎవరు ఎవరు తీసుకున్నాను దొంగతో ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా వాడు దొంగ పట్ట చేసుకున్నాడు. బుక్ వచ్చింది, నేను కలెక్టర్కు రాసి పంపితే పోవాలి, రాసి పంపితే పంపలేదు. నేను పట్ట వాడు పట్ట చేసుకున్నాడు. దొంగ పట్ట చేయించుకున్నది ఎవరు? పేరు పట్ట పోయిండు, దొంగ పట్ట చేసుకున్నాడు. ఈ ఐదా పెద్దమంతు చెప్పిన ఇంటి లేడు, ఊళ్ళో సర్పంచ్ చెప్పిన ఇంటి లేడు, గోస పంచుకుంటాను. పాపం ముసలం గోస పుట్టుకుంటున్నారు అంటే వాళ్ళ తలుపులు తాళాలని బలగొడతాను. ఏ సైజు పట్టకపోయి లంచకూడదు కాదు, దొంగ రాత్రి లేచి వాళ్ళ తలుపు తాళాలని బలగొని వాళ్ళు చెక్క చెక్క కాడు వాడు చెక్కాడని అక్కడ సర్పంచ్ చెప్తే ఆ లంచకుడు పెట్టి వాడు ఈ పోలీసు చాలా ఏసీ వచ్చిండు, సీఐ వచ్చిండు, పోలీసు వాళ్ళు పట్టకపోయిండు. ఆ భూమి పెద్ద సంతకాలు చేసిండు, సంతకాలు చేసిండు. ఈ భూమికి అత్తది పంట పెట్టిన వాడు పైసలు ఏమంటే 15,000 ఇచ్చిన, 15,000 తీసుకున్నాడు వాడు. మరుకేడుకు మళ్ళీ అతను పట్టి పెడతాను, నాకు బుక్ వచ్చింది, నువ్వు ఏమైనా వేసుకపో అని ఎంఆర్ఓ పిలిస్తే నన్ను ఏ కోట్లైనా పెట్టుకొని పోయిపో. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఎంఆర్ఓ మన బుక్ ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరు పేరు? ఎవరు? మాదనపేట. మాదనపేట అంబాల దగ్గర మాదనపేట. అంబాల దగ్గర మాదనపేట నా బుక్ వచ్చింది, మీరు ఏమైనా వేసుకపోయింది అని అంటాను. అంటాను ఎంఆర్ఓ దగ్గరికి. ఎంఆర్ఓ దగ్గరికి పోయి కాగితాలు పట్టుకోపోయి పట్టుకుపోయి అది పెద్దమంతు చెప్పిన ఇంటి లేడు, ఊళ్ళో సర్పంచ్ చెప్పిన ఇంటి లేడు, గోస పంచుకుంటాను. చూడండి పాపం ముసలం గోస పుట్టుకుంటున్నారు అంటే